దుష్ట పాకిస్తాన్ కుట్రలు కుతంత్రాలు యేగా సాగుతున్నాయి సరిహద్దుల్లో సొరంగాలు సృష్టించి మరీ చొరబాట్లకు తెగబడుతున్నారు తాజాగా ముష్కరులు నిర్మించిన ఓ భారీ రహస్య స్వరంగ మార్గాన్ని భారత భద్రతా దళాలు గుర్తించాయి నూట యాభై మీటర్ల పొడవైన ఈ స్వరంగాన్ని జమ్మూ కశ్మీర్ సాంబా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ధృవీకరించారు బీఎస్ఎఫ్ ఐజీ ఎన్ఎస్ జామ్వాల్ జమ్మూ పరిధిలోని ఐజీ ముఖేష్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సాంబాద్ జిల్లాలోని రీగల్ ప్రాంతంలో కనుగొన్న ఈ భూగర్భ స్వరంగ మార్గం పాకిస్తాన్ నుండి భారత్ సరిహద్దు దాటడానికి ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్నారు ఇటీవల భారత ఆర్మీ ఆపరేషన్లో హతమైనటువంటి నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ స్వరంగం ఉపయోగించి పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబడి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల నగ్రోటా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్పై దర్యాప్తులో భాగంగా ఈ సొరంగ మార్గాన్ని కనుగొన్నట్లుగా డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు ఎన్కౌంటర్ సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ముఖ్యమైన ఆధారాలను పోలీసులు బీఎస్ఎఫ్తో పంచుకున్నారు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్ల లోతులో ఈ సొరంగం ఉందని బయటవైపు గడ్డితో కప్పి ఉన్నట్లు చెప్పారు అయితే అక్కడ లభించిన ఇసుక బస్తాలు పాక్లోని కరాచీలో తయారయ్యాయని డీజీపీ స్పష్టం చేశారు ఇటీవల జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్ ప్లాజా వద్ద నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి ఓ ట్రక్కులో దాగి ఉన్న వీరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు వారి వద్ద నుంచి సేకరించిన పలు ఆధారాలను బట్టి ఈ టన్నెల్ కనుగొనబడింది నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఎనిమిది దశల్లో జరగనున్న జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలకు అంతరాయం కలిగించే కుట్రలో భాగంగానే ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్లుగా పోలీసులు చెబుతున్నారు ఇందుకోసం వారంతా ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ తరహాలో భారీ స్థాయిలో అలాంటి దాడి ఒకటి చేయడానికి కుట్ర పనినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతా దళాలు ఇంకా సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తూనే ఉన్నాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ దుశ్చర్యలను కొనసాగిస్తూనే ఉంది తాజాగా రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్లో సైనిక శిబిరాలను గ్రామాలను లక్ష్యంగా చేసుకుని చిన్నపాటి ఆయుధాలు మోటార్లతో దాడికి పాల్పడింది సత్పాల్ మన్యారి ప్రాంతాల్లోని సైనిక శిబిరాల వద్ద కూడా కాల్పులు జరిపింది ఇలా పాక్ ఓ వైపు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే భారత సైనిక బలగాలు కూడా గట్టిగానే సమాధానం చెబుతున్నాయి జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది సరిహద్దు వెంబడి ఆయుధాలు మాదక ద్రవ్యాలను భారత్లోకి తరలించడం కోసం పాక్ ఈ తరహా చర్యలకు పాల్పడుతోంది